సభకు నమస్కారం అండి. 74 1974 గుడివాడ శరత్ టాకీస్లో ఏప్రిల్ నెలలో, అంటే మే నెల, తాతమ్మ కళ చూసాము. ఆ తర్వాత మళ్ళీ 75 జనవరిలో అదే సినిమా మళ్ళీ ఇంకొక వెర్షన్లో మా అన్న నందమూరి తారక రామారావు గారు ఇంకొక వెర్షన్లో దాన్ని విడుదల చేశారు, అది చూసాం. అక్కడి నుంచి ఒక 50 సంవత్సరాలు అలా గిర్రున మా కళ్ళ ముందు తిరిగి ఇంత దూరం వచ్చేసామా అనేది ఒక కళలాగా అనిపిస్తుంది అన్నమాట. అసలు నమ్మశక్యంగా అనిపించట్లేదు. అప్పుడు నేను ఒక లారీ డ్రైవర్ కొడుకుని, రామారావు గారు అంటే ఒక ఇష్టం ఉన్న ఒక అభిమాన్ని, ఆ తర్వాత జర్నీలో సినిమా ఫీల్డ్కి రావటం, మీ అందరి ముందు ఇలా నుంచుని మాట్లాడగలిగే స్థాయికి రావటం అనేది నేను ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. కానీ ఈ జర్నీలో మహాభాగ్యం ఎవరికి దక్కిందంటే, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనయుడు, నట వారసులు, నట విశ్వరూపం, నట తేజోరూపం, నట సింహం బాలకృష్ణ గారికి దక్కిందిగినట్టుగా నేను భావిస్తున్నాను. మంత్రకంటే మహాభాగ్యం. ఎందుకంటే సామాన్యంగా ఎవరైనా ఒక ఇంట్లో పుడితే తల్లి తండ్రి ఇంట్లో ఉంటారు, తల్లిదండ్రులు మించిన గురువు లేరని చెప్పినా కూడా గురువు బయట ఉంటారు. అలాగే వాళ్ళు జీవితంలో ఎదుర్కోవలసిన టాస్కులు టార్గెట్లు బయట ఉంటాయి. కానీ నందమూరి బాలకృష్ణ గారికి మాత్రం తల్లి తండ్రితో పాటు గురువు ఇంట్లోనే ఉన్నారు. ఆయన ఎదురైన రంగంలో ఎదుర్కోవలసిన టార్గెట్టు టాస్కు ఛాలెంజ్ కూడా ఇంట్లోనే ఉంది. అది నందమూరి తారక రామారావు గారి లాంటి విశ్వరూపం ఇంట్లోనే ఉంది. ఆ విశ్వరూపం కంపారిజన్లో ఆయన యాక్ట్ చేస్తూ, ఆయన్ని మెప్పిస్తూ, ఆయన అభిమానులు మెప్పిస్తూ, ఆయన ఇంతకాలం జర్నీ చేసి రావటం మాత్రం చాలా గొప్ప విషయం అన్నమాట. ఇది ఒక్క టాస్క్ చాలన్నమాట. ఎందుకంటే సాంఘికం, జానపదం, పౌరాణికం, చారిత్రాత్మకం, ఈ సినిమాలన్నింటిలో, ఇలాంటి సినిమాలన్నింటిలోని పాత్రలకు, రామాయణ భారతం భాగవతంలోని పాత్రల యొక్క పాత్రలు, ఆ రామాయణ భారత భాగవతంలోని పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన కళ్ళ ముందు కదలాడిన ఒక మహానుభావుని కడుపున పుట్టి ఆ పాత్రలన్నిటికీ న్యాయం చేకూరుస్తూ, ఆ జానర్స్ అన్నిటికీ న్యాయం చేకూరుస్తూ, ఆయన ఇంట్లోనూ పుట్టి ఆయన ద్వారా ప్రేరేపితమైన అభిమానులని ఒప్పిస్తూ, వాళ్ళ అంచనాలని రీచ్ అవుతూ, వాళ్లతో పాటు ట్రావెల్ చేస్తూ ప్రయాణిస్తూ, వాళ్ళ యొక్క కొడుకులు, వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులు కొడుకులు తరాలతో కూడా ట్రావెల్ అవుతూ ఉండటం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. ఆ సంఘటన జరగటమే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రయాణం చేయటం అనేది నందమూరి బాలకృష్ణ గారికి దక్కింది. అది మిగతా ఏ సినీ జగత్తులో లేదు. అది గొప్ప ప్రయాణం. ఆ ప్రయాణాన్ని నాకు ఒక కళ్ళగా అనిపిస్తుంది. అది నిజమయ్యి ఆ ప్రయాణంతో పాటు మేము ప్రయాణించడం, ఆ ప్రయాణమైన ఈ వేదిక మీద, ఈ కర్టెన్ రైజర్ వేదిక మీద మేము ఉండగలగటం, సినిమా ఫీల్డ్లో భాగస్వాములు అవటం నాకు ఆనందంగా అనిపిస్తుంది. అంతేకాకుండా గత 4 ఏళ్ళుగా చూసుకుంటే నందమూరి తారక రామారావు గారు రాజకీయాలకు వెళ్ళకముందు, పర్టికులర్గా 1977 నుంచి చూసుకుంటే, అప్పటిదాకా ఆయన ఎదిగిన క్రమం ఎలా వెళితే, ఆరోహణ క్రమం అంటారు దాన్ని, అలా వెళితే అక్కడి నుంచి 77 నుంచి అలా వెళ్ళారన్నమాట. ఆ లీప్ అనేది ఎలా ఉందన్నమాట. అలాగే బాలకృష్ణ గారి ఆరోహణ క్రమం కూడా ఎలా వెళుతూ వస్తే, అఖండ నుంచి ఇలా అన్నమాట, అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఎలాగుంది అంటే, ఇద్దరి మధ్యన ఎంత సామీప్యం ఉందనేది చూసుకుంటే, అలాగే రాజకీయ రంగంలో కూడా చూసుకుంటే, రాజకీయ రంగంలోనూ సేవా రంగంలోనూ, అంటే ఆయన ఏమైతే ఊహించి తాతమ్మ కళ సినిమా ద్వారా తన 5వ సంతానం కింద సినిమాలో చూపిస్తూ, సేవా రంగంలో వచ్చి ఆ ఊరికి పైప్ లైన్, కృషి పండిట్ అవార్డు తీసుకురావటం, ఒక పైప్ లైన్ వేయించి
కృషి పండిట్ అవార్డు అనే అవార్డు తీసుకురావటం ద్వారా ఆ సినిమాలో సేవారంగంలో ఉండాలి అని కలగని దర్శకత్వం చేసి ఏమైతే చూపించారో ఆ సేవారంగంలో కూడా అడుగుపెట్టి హాస్పిటల్స్కి చైర్మన్గా ఉంటూ నిధులు రాబట్టి ఒక పక్క రాజకీయ రంగంలో ఒక పక్క ఈ రంగంలో మూడు రంగాల్లోనూ తండ్రిగా తండ్రి వలె తండ్రికి మించిన తనయుడు అనే మాటకి గౌరవం ఇస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగిన విధానం ఇలాంటిది అరుదుగా వచ్చే అవకాశానికి ఒక ఆదర్శనీయుడుగా ఉన్న ఈయనకి ఒక 50 ఏళ్ల పండగని ఇండస్ట్రీ అంతా కలిసి జరపటం అనేది ఒక అదృష్టం కింద భావిస్తూ దీంట్లో అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి రావటం కూడా ఒక మహాభాగ్యం కింద భావిస్తూ ఇది అందరం కలిసి జరుపుకుంటున్నాం. అందరం ఈ రోజు నుంచి అందరం అందరినీ అప్రోచ్ అవుతాం. అందరూ తారతమ్యాలు మరచి ఈ వేడుకలో అందరూ భాగస్వాములని మేము పిలుపునిస్తున్నాం. అలాగే అభిమానులకు అందరికంటే ఎక్కువ పీట వేస్తాం, అగ్రతాంబూలం ఇస్తాం. అందరూ కూడా దీన్ని మాధ్యమాల ద్వారా దీన్ని ఒక పండగలాగా రీచ్ అయ్యి అందరూ పండగలాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిని ఈ వేదిక ద్వారా ఈ కర్టన్ రైజర్ ప్రోగ్రాం ద్వారా ఈ రోజు నుంచి మేము అందరినీ పిలుస్తున్నాం. పర్సనల్గా వచ్చి అందరినీ కలుస్తాం. అందరూ ఆ సెప్టెంబర్ 1 అనే తేదీని మీ డైరీలో ఖాళీ చేసి ఖాళీగా పెట్టుకొని ఆ సమయాన్ని వచ్చి వేడుకని ఉత్సాహాన్ని ఇచ్చే వేడుక కింద మార్చి మరింత మందికి ఆ మాధ్యమాల ద్వారా ఆ వేడుకను చూసిన వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఒక ఒక జర్నీ అంటే ఎలాగ ఉండాలి, ఇది ఈ వేడుక ఎందుకు జరగాలి, ఈ వేడుకను చూసిన వాళ్ళకి ఇంకొకళ్ళకి చూసిన చిన్న చిన్న పిల్లలందరికీ ఆదర్శప్రాయంగా ఉండే విధంగా ఒక మనిషి ఎదుగుదల ఎంత బాగా జరగాలి అని ఆదర్శప్రాయంగా ఉండే విధంగా ఈ వేడుకను జరపడంలో మీ వంతు కృషి చేస్తూ అండదండలుగా ఉండాలని ప్రోత్సాహాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.